హాయ్ స్టూడెంట్స్ మనం చూసినది ఎలక్ట్రీషియన్ సెమిస్టర్ టూ మాడ్యూల్ ఫోర్ ఇల్యూమినేషన్ అందులో మొదటి ప్రశ్న వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ లుమినస్ ఇంటెన్సిటీ లుమినస్ ఇంటెన్సిటీని ఎస్ఐ యూనిట్ ద్వారా మెజర్ చేస్తాము అందులో లుమినస్ ఇంటెన్సిటీకి సంబంధించిన యూనిట్ ఏది అన్నట్లయితే ఏ లక్స్ ఆప్షన్ బి లుమెన్ ఆప్షన్ సి క్యాండలా ఆప్షన్ డి స్టెరేడియన్ ఇందులో మనము ఆప్షన్ సి క్యాండల ద్వారా లేదా లుమినస్ ఇంటెన్సిటీ యొక్క ఎస్ఐ యూనిట్ వచ్చేసి క్యాండలా లిక్విడ్స్ని లీటర్స్లో ఎలా కలుస్తామో లుమినస్ ఇంటెన్సిటీని క్యాండల్ లో కలుస్తాము నెక్స్ట్ వాట్ ఈస్ ద వర్కింగ్ టెంపరేచర్ ఆఫ్ ఫిలమెంట్ ల్యాంప్ ఫిలమెంట్ కలిగినటువంటి ల్యాంప్స్ యొక్క వర్కింగ్ టెంపరేచర్ ఎంత అన్నట్లయితే ఆప్షన్ ఏ ఫిఫ్టీన్ హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఆప్షన్ బి ఎయిటీన్ హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఆప్షన్ సి టూ థౌజండ్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఆప్షన్ డి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఫిలమెంట్ ల్యాంప్ యొక్క వర్కింగ్ టెంపరేచర్ నెక్స్ట్ విచ్ మెటీరియల్ ఈజ్ కోటెడ్ ఇన్ టంగ్స్టన్ ఎలక్ట్రోడ్ ఆఫ్ ఆ ఫ్లోరోసెంట్ ట్యూబ్ ల్యాంప్ ఒక ఫ్లోరోసెంట్ ట్యూబ్ దీపం యొక్క టంగ్స్టన్ ఎలక్ట్రోడ్స్లో ఏ పదార్థం పూయబడింది అన్నట్లయితే ఆప్షన్ ఏ సిల్వర్ ఆక్సైడ్ ఆప్షన్ బి ఫాస్ఫర్ పౌడర్ ఆప్షన్ సి ఫ్లోరోసెంట్ పౌడర్ ఆప్షన్ డి బ్యారియం అండ్ స్ట్రాటియం ఆక్సైడ్ ఇందులో ఫ్లోరోసెన్ ట్యూబ్ యొక్క టంగ్స్టన్ ఎలక్ట్రోడ్ అనేది ఏ మెటీరియల్ లేదా ఏ పదార్థం ద్వారా కోట్ చేయబడి ఉంది లేదా పూయబడి ఉన్నది అన్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి బ్యారియం అండ్ స్ట్రాటియం ఆక్సైడ్ ద్వారా టంగ్స్టన్ ఎలక్ట్రోడ్ కోట్ చేయబడి ఉంటుంది నెక్స్ట్ విచ్ పొజిషన్ ఎంబీ టైప్ హై ప్రెజర్ మెర్క్యూరీ వేపర్ ల్యాంప్ ల్యాంప్స్ ఆర్ ఆపరేటెడ్ ఏ రకము ఎంబీ అధిక పీడన మెర్క్యూరీ ఆవిరి దీపాలను నిర్వహిస్తారు సో తెలుగు ట్రాన్స్లేషన్ ఉంది విచ్ పొజిషన్ ఎంబీ టైప్ హై ప్రెజర్ మెర్క్యూరీ వేపర్ ల్యాంప్స్ ఆర్ ఆపరేటెడ్ ఏ పొజిషన్లోన లేదా ఏ స్థితిలో ఆ యొక్క ఎంబీ టైప్ హై ప్రెజర్ మెరిక్యూర్ వేపర్ ల్యాంప్స్ అనేవి ఆపరేట్ చేయబడతాయి ఆప్షన్ ఏ వర్టికల్ అంటే నిలువుగాన ఆప్షన్ బి ఇంక్లైన్ అంటే వంపుగాన లేదా వాలుగాన ఆప్షన్ సి హారిజెంటల్ అంటే క్షితిజ సమాంతరంగా లేదా ఆప్షన్ డి ఎనీ పొజిషన్ ఏ స్థానంలోనైనా ఏ స్థితిలోనైనా మనము ఆ యొక్క ఎంబీ టైప్ హై ప్రెజర్ మెరిక్యూరీ వేపర్ ల్యాంప్స్ అనేవి ఆపరేట్ చేస్తామా అన్నట్టుతే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎనీ పొజిషన్ ఈ యొక్క మెరిక్యూరీ వేపర్ ల్యాంప్స్ అనేటివి హై ప్రెజర్ మెరిక్యూరీ వేపర్ ల్యాంప్స్ను ఏ పొజిషన్లోనైనా మనం ఆపరేట్ చేయవచ్చును నెక్స్ట్ వాట్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ లీక్ ట్రాన్స్ఫార్మర్ ఇన్ హై ప్రెజర్ సోడియం వేపర్ ల్యాంప్ సర్క్యూట్ అంటే అధిక పీడనం సోడియం ఆవిరి దీపు సర్క్యూట్లో లీక్ ట్రాన్స్ఫార్మర్ ఫంక్షన్ ఏమిటి అంటే లీక్ ట్రాన్స్ఫార్మర్ అనేది హై ప్రెజర్ సోడియం వేపర్ ల్యాంప్స్లో ఆ యొక్క సర్క్యూట్లో దాని యొక్క ఫంక్షన్ ఏమిటి దాని యొక్క ఉద్దేశం ఏమిటి అన్నట్లయితే ఆప్షన్ ఏ రెడ్యూస్ ద స్టార్టింగ్ కరెంట్ అంటే స్టార్టింగ్ కరెంట్స్ని తగ్గించడం కోసమా లేదా ఆప్షన్ బి రెడ్యూస్ ద వర్కింగ్ ఓల్టేజ్ లేదా ఆ యొక్క సర్క్యూట్లో ఉన్నటువంటి వర్కింగ్ వోల్టేజ్ని తగ్గించడం కోసమా ఆప్షన్ సి ఇంక్రీజ్ ద వర్కింగ్ వోల్టేజ్ సర్క్యూట్లో వర్కింగ్ వోల్టేజ్ని పెంచడం కోసమా ఆప్షన్ డి ఇగ్నైట్ ద హై వోల్టేజ్ ఇనిషియల్లీ అంటే ప్రారంభంలోనే అధిక వోల్టేజ్ని ఇగ్నిషన్ లేదా మండించడం కోసమా అన్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఈ యొక్క లీక్ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఉద్దేశం ఏమిటి హై ప్రెషర్ సోడియం వేపర్ ల్యాంప్స్లో ఉన్నట్లయితే ఇగ్నైట్ ద హై వోల్టేజ్ ఇనిషియల్లీ అంటే స్టార్టింగ్లోనా లేదా ప్రారంభంలోన అధిక వోల్టేజ్ని ఇగ్నైట్ చేయడం కోసమే ఈ యొక్క లిక్ ట్రాన్స్ఫార్మర్ని ఉపయోగిస్తాము నెక్స్ట్ హౌ స్ట్రోబోస్కోపిక్ ఎఫెక్ట్ ఇన్ ఇండస్ట్రియల్ ట్విన్ ట్యూబ్లైట్ ఫిట్టింగ్ ఈజ్ రెడ్యూస్డ్ అంటే పారిశ్రామిక ట్విన్ ట్యూబ్ లైట్లలో ఆ యొక్క ఫిట్టింగ్లో స్ట్రోబోస్కోపిక్ ప్రభావం ఎలా తగ్గుతుంది ఆప్షన్ ఏ కనెక్టింగ్ కెపాసిటర్ ప్యారల్ టు సప్లై అంటే కెపాసిటర్ని సప్లైకు ప్యారలల్ కనెక్షన్స్లో కనెక్ట్ చేయడం ద్వారా ఆప్షన్ బి కనెక్టింగ్ కెపాసిటర్ ఇన్ సిరీస్ విత్ ద సప్లై ఆ యొక్క సప్లైతోన కెపాసిటర్ అనేది సిరీస్లో కనెక్ట్ చేయడం ద్వారానా నెక్స్ట్ కనెక్టింగ్ ద కెపాసిటర్ ఇన్ with విత్ ద వన్ light అంటే ఆ యొక్క కెపాసిటర్ని ఒక ట్యూబ్ లైట్కు సిరీస్లో కనెక్ట్ చేయడం ద్వారాన ఈ యొక్క స్ట్రోబోస్కోఫిక్ ప్రభావం అనేది తగ్గించగలము లేదా కనెక్టింగ్ టూ కెపాసిటర్స్ ఇన్ సిరీస్ టు ఈచ్ లైట్ అంటే రెండు కెపాసిటర్స్ని ప్రతి ట్యూబ్ లైట్కు రెండు కెపాసిటర్స్ అనేటివి మనము సిరీస్లో కనెక్ట్ చేయడం ద్వారా ఆ యొక్క స్ట్రోబోస్కోఫిక్ ఎఫెక్ట్ అనేది తగ్గించగలము ఇండస్ట్రీస్లో అన్నట్లయితే సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కనెక్టింగ్ కెపాసిటర్ ఇన్ సిరీస్ విత్ వన్ ట్యూబ్లైట్ అంటే కెపాసిటర్ అనేది ఒక ట్యూబ్లైట్కు సిరీస్లో కనెక్ట్ చేయడం ద్వారా ఈ యొక్క స్ట్రోబోస్కోఫిక్ ప్రభావాన్ని తగ్గించవచ్చును ఎప్పుడు ట్విన్ ట్యూబ్లైట్ ఫిట్టింగ్స్లోనా నెక్స్ట్ వాట్ ఈస్ ద కరెంట్ క్యారియింగ్ కెపాసిటీ ఆఫ్ ఫ్లాషర్ ఇఫ్ కరెంట్ ఈజ్ హండ్రెడ్ మిల్లీ ఆంపియర్స్ ఇన్ ఈచ్ నా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క డయాగ్రామ్లోన ఫ్లాషర్ ఉంది కదండి కరెంట్ క్యారియింగ్ కెపాసిటీ ఆఫ్ ఫ్లాషర్ సో ఆ కరెంట్ క్యారియింగ్ కెపాసిటీ ఎంత ఆ ఫ్లాషర్కు అన్నట్లయితే ఎంతుందంటే ఇఫ్ ద కరెంట్ ఈజ్ హండ్రెడ్ మిల్లీ ఎంపియర్స్ ఇన్ ఈచ్ రో అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ మూడు రోస్ ఏవైతే ఉన్నాయో వాటిలోన మూడిటిలోన హండ్రెడ్ మిల్లీ ఎంపియర్స్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అప్పుడు ఆ యొక్క ఫ్లాషర్కి కరెంట్ కెపాసిటీ లేదా కరెంట్ క్యారియింగ్ కెపాసిటీ వాల్యూ ఎంత ఇందులో మనం చూసినట్లయితే ఆప్షన్ ఏ ఫిఫ్టీ మిలి యాంపియర్స్ ఆప్షన్ బి హండ్రెడ్ మిలి ఆప్షన్ సి టూ హండ్రెడ్ మిలియాంపియర్స్ ఆప్షన్ డి త్రీ హండ్రెడ్ మిలియాంపియర్స్ సో ఇక్కడ మనకు కన్ కనిపిస్తున్నది సిరీస్ సర్క్యూట్ ఆ యొక్క ప్యారలల్ సర్క్యూట్ ఇన్ సిరీస్ విత్ ఫ్లాషర్ ఓకేనా అండి సో సిరీస్లో కరెంట్ అనేది సేమ్ ఉంటుంది ప్యారలల్ సర్క్యూట్కి వచ్చేసరికి ఏమవుతుంది ప్యారలల్లోన ఒక కనెక్షన్ నుండి మూడు కనెక్షన్స్కి డివైడ్ అయ్యేటట్లు ఉంటే కదా లేదా మూడు కనెక్షన్స్గా అది ఇక్కడ డివైడ్ చేయబడుతుంటే కరెంట్ కూడా డివైడ్ అవుతుంది కానీ ఇక్కడ ఏమవుతుందంటే మూడు రోస్ కలిపి ఒక ఫ్లాషర్కి ఇవ్వబడ్డాయి అంటే మూడిటిలో వెళ్ళేటువంటి ఆ యొక్క కరెంట్స్ అంటే హండ్రెడ్ మిలియాపియర్స్ హండ్రెడ్ మిలియాపియర్స్ హండ్రెడ్ మిలియాపిర్స్ ఈ మూడు కూడా ఏమవుతాయి అడిషన్ అవుతాయి సో కంప్లీట్గా ఆ యొక్క కరెంట్ అనేది టోటల్ కరెంట్ అంటే హండ్రెడ్ 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 త్రీ హండ్రెడ్ మిల్లీ యాంపియర్స్ కరెంట్ అనేది ఈ యొక్క ఫ్లాషర్లోనికి వెళ్తుంది సో ఆ యొక్క ఫ్లాషర్ యొక్క కరెంట్ క్యారింగ్ కెపాసిటీ ఎంత అన్నట్లయితే త్రీ హండ్రెడ్ మిల్లీ యాంపియర్స్ నెక్స్ట్ వీచ్ టర్మ్ రెఫర్స్ దట్ ద ఫ్లో ఆఫ్ లైట్ ఇన్ టు ఏ ప్లేన్ సర్ఫేస్ విచ్ టర్మ్ అంటే ఏ టర్మ్ అనేది ఫ్లో ఆఫ్ లైట్ ఇంటూ ఏ ప్లేన్ సర్ఫేస్ ప్లేన్ సర్ఫేస్లోనికి కరెంట్ సారీ లైట్ అనేది వెళ్ళేదాని తెలియచేస్తుంది అన్నట్లయితే లేదా ఏ పదం ఉపరితలంపై కాంతి ప్రవాహాన్ని సూచిస్తుంది సో ఆప్షన్ ఏ లూమెన్ ఆప్షన్ బి లుమినన్స్ ఆప్షన్ సి లుమినస్ ఫ్లక్స్ ఆప్షన్ డి లూమినస్ ఇంటెన్సిటీ ఒక ఉపరితలం మీదకి మనము ఆ యొక్క లైట్ని పంపించినప్పుడు ఏ పదం ద్వారా దానిని రెఫర్ చేస్తాము అన్నట్లయితే ఆప్షన్ బి ఇల్యూమినన్స్ ఇల్యూమినెన్స్ అనేటువంటి పదం ద్వారా మనము ఉపరితలం మీద ఉన్నటువంటి కాంతి ప్రవాహాన్ని సూచించగలము నెక్స్ట్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇగ్నిస్టర్ ఇన్ హై ప్రెజర్ సోడియం వేపర్ ల్యాంప్ సర్క్యూట్ సోడియం వేపర్ ల్యాంప్స్ సర్క్యూట్స్లోన ఇగ్నిటర్ లేదా ఇగ్నిటర్ యొక్క ఉద్దేశం ఏమిటి ఆప్షన్ ఏ డిక్రీస్ ద స్టార్టింగ్ కరెంట్ ఆప్షన్ బి ఇంక్రీజెస్ ద రన్నింగ్ వోల్టేజ్ ఆప్షన్ డి ఆప్షన్ సి డిక్రీజ్ ఎస్ ద రన్నింగ్ కరెంట్ ఆప్షన్ డి జనరేట్స్ హై వోల్టేజ్ పల్సెస్ అట్ స్టార్టింగ్ సో ఇందులో మనం చూసినట్లయితే సోడియం వేపర్ ల్యాంప్ అంటే హై ప్రెజర్ సోడియం వేపర్ ల్యాంప్ సర్క్యూట్స్లోన ఇగ్నీటర్ ఉండడానికి గల కారణం ఏమిటి అన్నట్లయితే ఆప్షన్ డి జనరేట్స్ వోల్టేజ్ పల్సెస్ అట్ స్టార్టింగ్ అంటే ప్రారంభంలోన అధిక వోల్టేజ్ పల్స్ని ఉత్పత్తి చేయడం కోసమే మనము సోడియం వేపర్ ల్యాంప్ సర్క్యూట్స్లోన హై ప్రెజర్ సోడియం వేపర్ ల్యాంప్ సర్క్యూట్స్లోన ఇగ్నిటర్ అనేది ఉపయోగిస్తాము నెక్స్ట్ విచ్ టైప్ ఆఫ్ లైట్ ఫిట్టింగ్ డిజైన్ హ్యాజ్ ఫ్రీ ఫ్రమ్ గ్లేర్ అంటే ఏ రకమైనటువంటి లైట్ ఫిట్టింగ్ డిజైన్ ద్వారా అది గ్లేర్ నుంచి ఫ్రీ అవుతుంది అంటే గ్లేర్ యొక్క ఎఫెక్ట్ అనేది పడదు ఇక్కడ చూసినట్లయితే కాంతికి తగిన రూపకల్పన ఏ రకము కాంతి నుండి ఉచితం ఇది తెలుగులో తప్పుగా ట్రాన్స్లేట్ చేయబడింది అండి విచ్ టైప్ ఆఫ్ లైట్ ఫిట్టింగ్ అంటే ఏ రకమైనటువంటి లైట్ ఫిట్టింగ్ డిజైన్ ద్వారా మనం గ్లేర్ నుండి దాని యొక్క ప్రభావం నుండి తప్పించగలము లేదా స్వతంత్రంగా ఉండగలదు అన్నట్లయితే ఆప్షన్ ఏ సెమీ డైరెక్ట్ టైప్ ఆప్షన్ బి సెమీ ఇండైరెక్ట్ టైప్ ఆప్షన్ సి డైరెక్ట్ లైటింగ్ టైప్ ఆప్షన్ డి ఇన్డైరెక్ట్ లైటింగ్ టైప్ ఇందులో మనకు సెమీ ఇండైరెక్ట్ టైప్ సో సెమీ ఇండైరెక్ట్ టైప్ అనేటువంటి ఈ రకమైన లైట్ ఫిట్టింగ్ డిజైన్ ద్వారా మనం గ్లేర్ నుండి ఫ్రీ అవ్వగలం లేదా గ్లేర్ ఎఫెక్ట్ పడకుండా స్వతంత్రంగా ఉండగలదు లేదా ఫ్రీగా ఉండగలదు నెక్స్ట్ వై ద ఔటర్ ట్యూబ్ ఆఫ్ ఏ హై ప్రెజర్ మెటల్ హాలిడ్ ల్యాంప్ మేడ్ ఆఫ్ బోరోసిలికేట్ గ్లాస్ అన్నట్లయితే బోరోసిలికేట్ గ్లాస్ తయారు చేసిన అధిక పీడన మెటల్ హాలిడే దీపం యొక్క వెలుపలి ట్యూబు ఎందుకు అంటే వైద ఔటర్ ట్యూబ్ ఆఫ్ హై ప్రెజర్ మెటల్ హాలిడే ల్యాంప్ అంటే ఔటర్ యొక్క ఔటర్ పోర్షన్ అంటే ఏమంటారు వెలుపలి భాగము వెలుపలి ట్యూబ్ యొక్క ఉద్దేశం ఏమిటి దేనిలోనంటే హాలిడే ల్యాంప్ యొక్క బోరో సిలికేట్ గ్లాస్ సో బోరోసిలికేట్ గ్లాస్ తయారు చేసిన ఆ హై ప్రెజర్ మెటల్ హాలిడే ల్యాంప్ యొక్క వెలుపల ట్యూబు ఎందుకు ఆప్షన్ ఏ ఇంక్రీజ్ ద లైటింగ్ ఎఫెక్ట్ అంటే లైటింగ్ ప్రభావాన్ని పెంచడం కోసం ఆప్షన్ బి విత్ స్టాండ్ హెవీ టెంపరేచర్ భారీ ఉష్ణోగ్రతకు కూడా తట్టుకోగలిగినటువంటి శక్తిని పొందుకోవడం కోసము ఆప్షన్ సి విత్ స్టాండ్ అట్మాస్ఫీరియక్ ప్రెజర్ అంటే వాతావరణ అననుకూల పరిస్థితులు లేదా ఒత్తిడిని తట్టుకోవడం కోసము ఆప్షన్ డి రెడ్యూస్ ద అల్ట్రా వయలెట్ రేడియేషన్ ఫ్రమ్ ల్యాంప్ దీపం నుండి వచ్చేటువంటి అల్ట్రావైలెట్ రేడియేషన్ను తగ్గించడం కోసము ఉన్నట్లయితే ఇందులో మనకు ఆప్షన్ డి రెడ్యూస్ ద అల్ట్రావైలెట్ రేడియేషన్ ఫ్రమ్ ల్యాంప్ ఆ యొక్క దీపము నుండి వచ్చేటువంటి అల్ట్రావైలెట్ రేడియేషన్ని తగ్గించడం కోసమే ఈ యొక్క హై ప్రెజర్ మెటల్ హాలిడే ల్యాంప్ యొక్క అవుటర్ ట్యూబ్ అనేది ఉంచబడి ఉన్నది నెక్స్ట్ వాట్ ఈజ్ ద టర్మ్ లూమినస్ ఫ్లక్స్ గివెన్ బై లైట్ సోర్స్ పర్ యూనిట్ సాలిడ్ యాంగిల్ అంటే వాట్ ఈజ్ ద టర్మ్ రెఫర్స్ లూమినస్ ఫ్లక్స్ గివెన్ బై లైట్ సోర్స్ పర్ యూనిట్ సాలిడ్ యాంగిల్ అంటే ఈ యూనిట్ సాలిడ్ కోన్కో కాంతి మూలం ఇచ్చి ప్రకాశించే ఫ్లక్స్ను పదం ఏది సూచిస్తుంది అన్నట్లయితే ఇక్కడ లూమినస్ ఫ్లక్స్ ఉంది కదండి ఆ లైట్ సోర్స్ ద్వారా వచ్చేటువంటి అది సాలిడ్ యాంగిల్లోన సూచించేటువంటి పదం ఏమిటి సాలిడ్ యాంగిల్లో ఉన్నట్లయితే ఆప్షన్ ఏ లుమెన్ ఆప్షన్ బి క్యాండలా ఆప్షన్ సి ల్యూమినస్ ఆప్షన్ డి లూమినస్ ఇంటెన్సిటీ అన్నట్లయితే ఇందులో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లుమినస్ ఇంటెన్సిటీ లుమినస్ ఇంటెన్సిటీ అనేది ఈ యొక్క లూమినస్ ఫ్లక్స్ అనేది లైట్ సోర్స్ ద్వారా సాలిడ్ యాంగిల్లో ఉన్నప్పుడు మనము ఈ యొక్క లుమినస్ ఇంటెన్సిటీ ద్వారా దానిని మెజర్ చేస్తాము లేదా సూచిస్తాము లేదా రెఫర్ చేస్తాము నెక్స్ట్ వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ లుమినస్ ఫ్లక్స్ లుమినస్ ఫ్లక్స్ యొక్క యూనిట్ ఏమిటి ఆప్షన్ ఏ లక్స్ ఆప్షన్ బి లుమెన్ ఆప్షన్ సి క్యాండలా ఆప్షన్ డి లుమెన్ పర్ మీటర్ స్క్వేర్ సో ఇందులోన లుమినస్ ఫ్లక్స్ యొక్క యూనిట్ ఏమిటి అన్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి లుమెన్ లుమెన్ ద్వారా మనము లుమినస్ ఫ్లక్స్ని కొలుస్తాము లేదా యూనిట్ ద్వారా మెజర్ చేస్తాము నెక్స్ట్ వాట్ ఈస్ యూనిట్ ఆఫ్ యూనిట్ ఆఫ్ లుమినస్ ఎఫిషియన్సీ సో ప్రకాశించే సామర్థ్యం యొక్క యూనిట్ ఏమిటి లూమినస్ ఎఫిషియన్సీ యొక్క యూనిట్ అన్నట్లయితే ఆప్షన్ ఏ లక్స్ ఆప్షన్ బి లుమెన్ ఆప్షన్ సి లుమెన్ పర్ మీటర్ స్క్వేర్ ఆప్షన్ డి లుమెన్ పర్ వాట్ ఇందులో లుమినస్ ఎఫిషియన్సీని కొలవడానికి ఉపయోగించేది లుమెన్ పర్ వాట్ సో లుమెన్ పర్ వాట్ అనేటువంటి యూనిట్ ద్వారా లుమినస్ ఎఫిషియన్సీని కొలవగలము నెక్స్ట్ హౌ ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఇన్ వ్యాక్యూమ్ బల్బ్ ఈజ్ రిడ్యూస్డ్ వాక్యూమ్ బల్బుల్లో ఆవిరి రేటును ఎలా తగ్గించగలము ఎవాపరేషన్ అంటే ఆవిర్ వాక్యూమ్ వ్యాక్యూమ్ బల్బ్స్లోన ఎలా ఈ యొక్క ఎవాపరేషన్ రేట్ని తగ్గించగలము ఆప్షన్ ఏ ఫిల్లింగ్ ఇనట్ గ్యాసెస్ జడవాయువుల్ని అందులో నింపడం ద్వారానా ఆప్షన్ బి ప్రొడ్యూసింగ్ ఆర్క్ ఇన్ బల్బ్ బల్బ్స్లోన ఆర్క్ అంటే ఆ యొక్క మెరుపుని ప్రొడ్యూస్ చేయడం ద్వారానా లేదా సి రెడ్యూసింగ్ ఫిలమెంట్ రెసిస్టెన్స్ ఫిలమెంట్ యొక్క రెసిస్టెన్స్ని తగ్గించడం ద్వారానా ఆప్షన్ డి ఇంక్రీజింగ్ ఫిలమెంట్ రెసిస్టెన్స్ ఫిలమెంట్ రెసిస్టెన్స్ని ఇంక్రీజ్ చేయడం ద్వారానా ఏ విధానంలోన ఈ యొక్క వ్యాక్యూమ్ బల్బ్ యొక్క ఎవాపరేషన్ రేట్ని తగ్గించగలము అన్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆ యొక్క బల్బ్స్లోన జడవాయువుల్ని నింపడం లేదా ఫిలి ఇనట్ గ్యాసెస్ ద్వారా మనము ఎవాపరేషన్ రేట్ని తగ్గించగలము నెక్స్ట్ వాట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ కాయిల్డ్ కాయిల్ ల్యాంప్ సో కాయిల్డ్ కాయిల్ ల్యాంప్ అంటే చుట్టబడిన కాయిల్ దీపం యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటి అన్నట్లయితే ఆప్షన్ ఏ హై మెల్టింగ్ పాయింట్ అంటే అధిక ద్రవీభ ద్రవీభవన స్థానము ఆప్షన్ బి హయ్యర్ లైట్ అవుట్పుట్ ఎక్కువ కాంతిని ఉత్పత్తి చేయడం కోసము ఆప్షన్ సి లో ఆపరేటింగ్ వోల్టేజ్ తక్కువ ఆపరేటింగ్ వోల్టేజ్ ద్వారా ఆపరేట్ అవ్వడమా లేదా ఆప్షన్ డి లో పవర్ కన్సంప్షన్ తక్కువ విద్యుత్ యొక్క కన్సంప్షన్ పవర్ తక్కువ పవర్ని వినియోగించుకుంటుంది అదేనా దాని యొక్క మెయిన్ అడ్వాంటేజ్ అన్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి హయ్యర్ లైట్ అవుట్పుట్ అంటే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అన్నట్లయితే కాయిల్డ్ కాయిల్ ల్యాంప్ యొక్క హయ్యర్ లైట్ అవుట్పుట్ అధికమైన అధికంగా కాంతి అనేది ఉత్పత్తి చేయగలము నెక్స్ట్ పదిహేడు వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద రిఫ్లెక్టర్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క రిఫ్లెక్టర్ యొక్క పేరేమిటి ఆప్షన్ ఏ మిర్రర్ టైప్ అంటే అద్దము రకమా ఆప్షన్ బి సాఫ్ట్ లైట్ టైప్ ఆప్షన్ సి పారాబోలిక్ టైప్ ఆప్షన్ డి డిస్ప్రెసివ్ టైప్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క రిఫ్లెక్టర్ యొక్క కన్స్ట్రక్షన్ బట్టి దానికి ఏ పేరుతో పిలుస్తారు దాని రిఫ్లెక్టర్ యొక్క పేరు ఏమిటి అన్నట్లయితే సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దీనిని మనము పారాబోలిక్ టైప్ అంటారు సో ఇక్కడ కనిపిస్తుంది కండి సి షేప్లోన సో ఆ యొక్క కాంతి అనేది ఒకవైపుకే మనం ఫోకస్ చేయడం కోసం ఈ రకమైన కన్స్ట్రక్షన్ అనేది చేస్తారు ఈ యొక్క రిఫ్లెక్టర్ యొక్క పేరు ఏమిటి అన్నట్లయితే ఏ రకమైనట్లయితే ఇది పారాబోలిక్ టైప్ నెక్స్ట్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ లైట్ కా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క లైట్ యొక్క పేరేమిటి అన్నట్లయితే ఇది ఆప్షన్ ఏ స్పాట్ లైట్ అంటే స్పాట్ అంటే ఒక దగ్గరే లైటింగ్ పడడమా లేదా బల్క్ లైట్ అన్ని చోట్ల పడడము లేదా ఫ్లడ్ లైట్ అతి ప్రకాశవంతమైన లైట్ ఆప్షన్ డి ఫ్లాష్ లైట్ ఇది అలా వచ్చి మనకు ఫ్లాష్ చేసి వెళ్ళేటువంటి రకమా ఇక్కడున్నటువంటి ఈ యొక్క లైట్ యొక్క పేరు ఏమిటి అన్నట్లయితే సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఇది ఈ లైట్ అనేది ఒక దగ్గరే అది సూచిస్తుంది సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్పాట్ లైట్ ఒక దగ్గరే ఫోకస్ అవుతుంది ఒక స్పాట్ని మాత్రమే మనము ఫోకస్ చేయగలము ఈ రకమైనటువంటి లైట్ ద్వారా సో కరెక్ట్ ఆన్సర్ స్పాట్ లైట్ నెక్స్ట్ విచ్ డివైస్ ప్రొడ్యూసెస్ ఇగ్నిషన్ ఓల్టేజ్ అండ్ యాక్ట్ ఎస్ చోక్ ఏ హెచ్పిఎస్వి ల్యాంప్ ఈ యొక్క ఎస్వి ల్యాంప్ అంటే హై ప్రెజర్ సోడియం వేపర్ ల్యాంప్స్లోన ఇగ్నిషన్ వోల్టేజ్గా ఇగ్నిషియ వోల్టేజ్ని ప్రొడ్యూస్ చేస్తూ చోకుగా యాక్ట్ చేసేటువంటి ఆ యొక్క డివైస్ ఏమిటి అన్నట్లయితే ఆప్షన్ ఏ ఆర్క్ ట్యూబ్ ఆప్షన్ బి సోడియం వేపర్ ఆప్షన్ సి లీక్ ట్రాన్స్ఫార్మర్ ఆప్షన్ డి హై ప్రెజర్ అల్యూమినియం ఆక్సైడ్ సో మనకు తెలుసును మనకు లీక్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఏం చేస్తుందని ఇంతకుముందు క్వశ్చన్స్లో కూడా చూసాము సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లీక్ ట్రాన్స్ఫార్మర్ ఇది ఏం చేస్తుంది ప్రొడ్యూసెస్ ఇగ్నిషన్ వోల్టేజ్ అంటే మండేటువంటి వంటి అధికమైనటువంటి వోల్టేజ్ని ఉత్పత్తి చేయడమే కాకుండా చోకు కాయలుగా కూడా ఇది యాక్ట్ చేస్తుంది ఈ యొక్క హై ప్రెషర్ సోడియం వేపర్ ల్యాంప్స్లో నెక్స్ట్ సో ఇక్కడ మనం చూసినట్లయితే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ల్యాంప్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ల్యాంప్ యొక్క పేరేమిటి ఆప్షన్ ఏ మ్యాట్ టైప్ ఎంవి ల్యాంప్ ఆప్షన్ బి హెచ్పి మెటల్ హాలిడ్ ల్యాంప్ లేదా హాలిడే ల్యాంప్ ఆప్షన్ సి ఎంబీ టైప్ ఎంవి ల్యాంప్ ఆప్షన్ డి ఎంఈఏ టైప్ ఎంవి ల్యాంప్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క ల్యాంప్ యొక్క పేరు ఏమిటి అన్నట్లయితే సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇది ఆప్షన్ డి ఎంఏ టైప్ హెచ్పిఎంవి ల్యాంప్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి దీపం యొక్క పేరు ఏమిటి అన్నట్లయితే ఇది ఎంఏ టైప్ హెచ్పిఎంవి ల్యాంప్ రకము నెక్స్ట్ విచ్ టైప్ ఆఫ్ లైటింగ్ సిస్టం ఇస్ యూస్డ్ ఫర్ ఫ్లడ్ అండ్ ఇండస్ట్రియల్ లైటింగ్ అంటే ఎక్కువ కాంతితోనూ ఇండస్ట్రీస్లో లైటింగ్ పర్పస్ కోసము ఉపయోగించేటువంటి లైటింగ్ సిస్టమ్ యొక్క రకం ఏమిటి ఆప్షన్ ఏ డైరెక్ట్ లైటింగ్ ఆప్షన్ బి ఇండైరెక్ట్ లైటింగ్ ఆప్షన్ సి సెమీ డైరెక్ట్ లైటింగ్ ఆప్షన్ డి సెమీ ఇండైరెక్ట్ లైటింగ్ ఈ నాలుగు రకాలలో ఏ రకమైనటువంటి లైటింగ్ సిస్టమ్ అనేది మనము ఎక్కువ కాంతితోనూ ఇండస్ట్రియల్ లైటింగ్స్లోనూ ఉపయోగిస్తాము అన్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ డైరెక్ట్ లైటింగ్ ఈ యొక్క డైరెక్ట్ లైటింగ్ అనేటువంటి ఈ యొక్క లైటింగ్ సిస్టమ్ అనేది సో ఎక్కువ లైటింగ్ అంటే ఫ్లడ్ లైటింగ్ అంటారు అండ్ ఇండస్ట్రియల్ లైటింగ్స్లో కూడా ఉపయోగిస్తారు నెక్స్ట్ ఆప్షన్ సరే క్వశ్చన్ నంబర్ ట్వంటీ టూ విచ్ ఈస్ ద కోల్డ్ క్యాథోల్ ల్యాంప్ అంటే కోల్డ్ క్యాథోల్ ల్యాంప్ అనేది ఏది ఈ యొక్క కింది రకాలలో అన్నట్లయితే ఆప్షన్ ఏ హలోజన్ ల్యాంప్ ఆప్షన్ బి నియాన్ సైన్ ల్యాంప్ ఆప్షన్ సి ఫ్లోరోసెంట్ ల్యాంప్ ఆప్షన్ డి మెర్క్యూరీ వేపర్ ల్యాంప్ ఈ యొక్క నాలుగు ల్యాంప్స్లోన ఏది కోల్డ్ క్యాథోడ్ ల్యాంప్ ఏ రకమైనది లేదా దిగువలో ఏది చల్లని క్యాథోడ్ దీపము అన్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నియాన్ సైన్ ల్యాంప్ ఈ యొక్క నియాన్ సైన్ ల్యాంప్ అనేది క్యాథోడ్ ల్యాంపే ఇది ఎలాంటిది అన్నట్టు కోల్డ్ క్యాథోడ్ ల్యాంప్ ఓకేనండి సో స్టూడెంట్స్ ఈ యొక్క మాడ్యూల్ ఫోర్ ఇల్యూమినేషన్ అనేది కంప్లీట్ అయ్యింది థ్యాంక్ యూ